మీరు చూస్తే కొంతమంది మన రాష్ట్రంలో ఉండే నాయకులు వాళ్లకు వంతపాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. నిన్న మొన్న మీరు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నన్ను విమర్శిస్తూ కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా మాట్లాడారంటే ఎంత నీచమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వచ్చే మన దగ్గర మాటలు చెప్తున్నారు, ఢిల్లీకి పోయి రహస్య ఒప్పందాలు చేసుకుని మనం వ్యతిరేకిస్తామంటే మేమున్నాం మీకండగా మీరేం భయపడద్దని వాళ్లకు కళ్ళబొల్లి మాటలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. దీనికి కారణం కేసులు మాఫీ కోసరం. ఆ కేసుల మాఫీ కోసరం వీళ్లు రాజీపడి మన హక్కులు తాకట్టు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. దుర్మార్గమైన కార్యక్రమం చేస్తున్నారు. భావితరాల భవిష్యత్తుకి అంధకారంగా చేయడంలో వీళ్లు లెక్కలేనితనంతో ముందుకు పోతున్నారు. నిన్న కూడా మీరు ఒకసారి చూశారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. నేను అడుగుతున్నా, ఈ కష్ట సమయంలో ఎవరైనా మాట్లాడాల్సింది మనకు ఇవ్వవలసినటువంటి కేంద్రాన్ని మాట్లాడాలి, నరేంద్ర మోడీని నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, హక్కుల కోసరం పోరాడాలి. హక్కుల కోసరం పోరాడకుండా నన్ను విమర్శిస్తే, నన్ను బలహీనపరిస్తే మీకు వచ్చే లాభం ఏంటని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటని మీ అందరి ద్వారా అడుగుతున్నారని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. చాలా దుర్మార్గం ఇవన్నీ. 4 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా ఈరోజు వచ్చి ఎప్పుడూ కనపడిన అవినీతి కనపడింది, ఎప్పుడూ కనపడినటువంటి విషయాలు కనపడ్డాయి. ఇది ఎక్కడ చౌర్యమో నాకైతే అర్థం కాలేదు. నేను ఒక ఆలోచించాను, 4 సంవత్సరాలు ఓపిక పట్టాను. ఈ 4 సంవత్సరాల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తే నేను అనేక సార్లు చెప్పాను, అన్ని విధాల రిప్రజెంటేషన్ చేశాను. కానీ ఈరోజు బీజేపీ పార్టీ చేసిన విధానం మీరు చూస్తే 4వ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో కూడా మనకు మొండి చేయి చూపించారు. నేను భరించలేకపోయాను. ఇంకా కూడా అన్యాయం చేయడం ఇది సహించరాని విషయమనే ఉద్దేశంతో నేను ఆ రోజు పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ఈ అంశాలు లేవనెత్తింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు తప్ప వేరే వాళ్ళు కాదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.